సినిమా మాత్రం సూపర్ అండి. మన ఒక యూత్ ఓరియంటెడ్ అనుకోవచ్చు సినిమా. అసలు ఎట్టుందంటే ఫుల్ నవ్వుకున్నాం సినిమాని చూసి. ఒక మంచి మెసేజ్ అనుకోవచ్చు సినిమా, ఎందుకంటే ఇంతలా ఉందంటే సూపర్ అండి సినిమా మాత్రం. బ్రాండీ డైరీ మూవీ చూసాం భయ్యా, సినిమా ఓవరాల్ అయితే బాగుంది. మొత్తం అయితే మందుదే ఉంది మొత్తం సినిమా మొత్తం. కామెడీ మాత్రం బీభత్సంగా ఉండే, కానీ ఇంకా మంది అనేది ఒక పార్ట్ ఉండాలి, కానీ మందే మొత్తం లైఫ్ అనుకుంటే మాత్రం సక్సెస్ అయితే కాలేమో. బ్రాండీ డైరీస్ నేను మందు బంద్ చేస్తానన్నా, నేను మందు బంద్ చేస్తానా. ఈ సినిమా వచ్చిన తర్వాత మందు బంద్ చేద్దాం అనుకుంటున్నా. హీరో అన్న బాగా చేసిండు, డైరెక్టర్ గారు బాగా కష్టపడ్డారు, సినిమా మంచిగా ఉన్నది. మందు తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమాకి రండి అన్న, ఎందుకంటే బంద్ చేస్తారు అంటే గొప్పగా ఉంది సినిమా. బ్రాంతి డైరీస్ అంటే లైక్ బ్రాంతి అంటే మేము ఏదో అనుకున్నాము, సో లోపలికి వెళ్తే తెలిసింది. సో అంత బాగుంటుంది అండి, అంటే లైక్ బ్రాంతి తాగితే ఎంత బాగుంటుందో సినిమా కూడా అంతే ఉంది. సో డైరెక్టర్ శివుడు, సో చాలా బాగుంది. లైఫ్ గురించి, లైఫ్ సంబంధించి బాగుంది. ఇంకొక సీన్ ఫ్యామిలీ కానీ, అది మదర్ ఫాదర్ ఆ సీన్ బాగుంది. లైక్ వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్యలో ఆ చిన్న చిన్న కామెడీ సీన్ కానీ అవి చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగుంది, అద్భుతంగా వచ్చింది. అసలు తాగడం వల్ల జరిగే దుష్పరిణామాలు ఏంటియో తెలియడం కోసం ఈ సినిమా తీయడం జరిగింది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సో సినిమా అయితే చాలా బాగుంది. చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది పక్కన పెడితే సినిమాలో మెసేజ్ ఏంటనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది మూవీ. అండ్ చాలామంది కష్టం వచ్చినా నష్టం వచ్చినా డ్రింక్ అనేది కామన్ అది. సో ఆ డ్రింక్ తాగితే లిమిట్లో తాగాలి అండ్ ఓవర్గా తాగితే ఎలా ఉంటుంది, ఫ్యామిలీలు ఎలా స్పాయిల్ అయితే అనేది చూపించారు. మూవీ చాలా బాగుంది, పబ్లిక్కి ఇది ఒక గుడ్ మెసేజ్ అన్నమాట. మిడిల్ క్లాస్ ఎవరైనా సరే ఇది ఈ సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేశారు. సో ప్రతి ఒక్కళ్ళు చూడాలి మూవీ. అయితే కొంచెం ఎంటర్టైనింగ్ అయితే ఉంది, బాగుంది. బ్రాండీ డైరీ చూసినాం, అది మంచిగా ఉంది. మొత్తం సినిమా నాకు అర్థమైంది. ముందు తాగితే ఒక లిమిటింగ్ తాగండి, లేకపోతే సినిమా చూసినాం, సినిమా మస్తు ఉంది. మందు గురించి కాన్సెప్ట్ మంచిగా ఉంది. మందు లైఫ్ లో పాడ కానీ మందుకి అడిక్ట్ అయిపోయి చిల్లర చేసుకోదని ఉంది సినిమా. కామెడీ కూడా బాగుంది సినిమా, చూడొచ్చు. ఫ్యామిలీతో ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ తోటి పోయి చూడాలి. ఫ్రెండ్స్ తోటి సినిమా ఇది. సినిమా చూసామంటే బ్రాంతి డైరీస్, తాగుబోతుల గురించి సినిమా అంటే. కానీ వాళ్ళు తాగితే ఎలా ఉంటారో తెలుసు, కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో ఫస్ట్ టైం డైరెక్టర్ శివుడు గారు స్క్రీన్ మీద చూపించారు. పాటలు చాలా బాగున్నాయండి మెలోడిక్గా. సో సినిమా చూడండి, ఎంకరేజ్ అయ్యండి, కొత్త సినిమాలు ఎంకరేజ్ అయ్యండి. ఒక మనిషి ఎలా ఉండాలి, హ్యూమన్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, బానిసత్వం అవసరం వారికి ఉందా,
అంటే మందు బానిస ఎందుకు అవ్వాలి, ఎందుకు అవ్వాలి? దిస్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ కోవిడ్. లైక్ అంటే ఇప్పుడు ఉన్న కమర్షియల్ ఫిలిమ్స్ ఇవి ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేసి ఇట్స్ లైక్ క్వశ్చన్ బ్యాక్. ఈ మూవీలో ఓవరాల్గా కొన్ని చాలా మెసేజ్ వచ్చింది లవ్ అంశం కావచ్చు. సో వాట్ యూ సజెస్ట్ టు యూ ఓవరాల్గా అంటే జస్ట్ లివ్ విత్ యువర్ లైఫ్ గో అకార్డింగ్ టు యువర్ లైఫ్ బికాస్ లైఫ్ ఇస్ సో ప్రీషియస్. లైఫ్ ఇస్ ఓన్లీ 4 డేస్ యూ ఆల్రెడీ లీవ్ ఆర్ 3 డేస్ జస్ట్ ఎన్ ఆఫ్ 1 డే. అండ్ ఎందుకంటే ఈ కోవిడ్లో లైక్ ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో డోసేజ్ అనేది వన్ సార్ హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.